వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే రవి. ఇప్పటం ఇష్యూ కొనసాగుతూనే కనపడతా ఉంది సార్. అంటే నిన్న మనం చూసాం, మనం డిస్కస్ చేసాము. అంటే నోటీసులు ఇచ్చినా కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయింది పిటిషన్ వేసిన వారి మీద అని చెప్పేసి తెలిసింది. కానీ ఇప్పుడు మనం చూస్తే మళ్ళీ ఒక్కొక్కరికి అట్లా 14 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు పెనాల్టీ వేశారు అన్నట్లు వార్త వింటా ఉన్నాం. సో అది ఏంటి సార్, అంటే ఎందుకు ఈ 100,000 రూపాయలు? వార్తం కదా అది, నిజమే. నిన్ననే ఆయన చాలా కోపడ్డారు. ఆ న్యాయమూర్తి కోపడి మీకు తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాము. అంటే కోర్టును తప్పుదోవ పట్టించడం అన్నది ఒక పెద్ద నేరం. ఓకే. నోటీసులు ఇవ్వకపోయినా అంటే ప్రభుత్వానికి గురించి ఒక వాస్తవాలు చెప్పారు. కోర్టుకి ఎప్పుడైనా ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళు దాని ఆధారంగా చేస్తారు. ఏదైనా వెళితే వెంటనే కొంత అనుకూలంగా వస్తుంది అనుకున్నప్పుడు, అంటే కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఇవ్వలేదని అన్నారా సార్? నోటీసులు ఇవ్వలేదని చెప్పారు అక్కడ. అది న్యాయమూర్తి గట్టిగా అడిగినప్పుడు చెప్పారా అంటే వీళ్ళు చెప్పారు, లాయర్ చెప్పాడు, వీళ్ళు బలపరిచారు. ఓకే, అది పొరపాటు. నిజానికి చాలా రోజుల కింద నోటీస్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఏదో వాళ్ళకి చెప్పినట్టున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు, పైగా న్యాయమూర్తి అడిగినప్పుడు ఇచ్చారండి అన్నారు. మరి 14 మంది పిటిషన్ వేసి, అంటే దీనివల్ల అంటే ఉద్దేశపూర్వకంగా కోర్టును తప్పుదోవ పట్టించడానికన్నా చెప్పాలి, రెండవది రాజకీయ ఒత్తిడి లేకపోతే న్యాయవాది పర్లేదు మనం చూసుకుందాం అనుకోలే అంటారన్నా చెప్పు ఉండాలి, మూడవది దాని నుంచి ఏదో ప్రయోజనం ఆశించడమో లేకపోతే వివాదం కొనసాగడమో దీనికి కారణమై ఉండాలి. కాబట్టి న్యాయమూర్తి అంత గట్టిగా కోపడినప్పుడే దీని సంగతి కొంచెం అర్థమైంది. ఇక్కడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వు సమస్య కూడా వస్తుంది. వీళ్ళు అలా చెప్పేసరికి అన్ని పనులు ఆపేయండి, నోటీసులు లేకుండా చేయకండి అని కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, మీరు అలా చెప్పారు కాబట్టి కదా నేను ఉత్తర్వు ఇచ్చాను అని ఆ ఉత్తర్వును నిన్ననే రద్దు చేసేసాను. ఇది అసలు నోటీస్ ఉన్నప్పుడు ఇంకా ఆపడం ఎందుకు అనేది. కాబట్టి వీళ్ళ బాధన వీగిపోయింది. రెండోది, వీళ్ళు అనుసరించిన పద్ధతి కూడా సరికాదని. 14 మంది పిటిషనర్లు ఉంటే వాళ్ళందరికీ 100,000 రూపాయల చొప్పున ఫైన్ వేశారు. బహుశా ఇటీవల కాలంలో ఇంత ఫైన్ అంటే, మొన్న కూడా మనం మాట్లాడాం సార్, మీరు చెప్పారు అంటే అనవసర పిల్స్ వేస్తూ ఉన్నారు, కోర్టు టయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అనేసి ఒక అత్యున్నత న్యాయస్థానం నుంచి కూడా వచ్చాయని చెప్పేసి అన్నారు. సో అందులో భాగంగానే ఇది ప్రథమ అడుగు అనుకోవచ్చు. అంటే ఇట్లా అనవసర పిల్స్ వేశారు అని కాదు, పిల్ అంటే ఉదాహరణకు ఒక నవీన్, దీనివల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది, లేకపోతే ఇలా చేయడం వల్ల ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి అవకాశం ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే నాట్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసేది అది పిల్. ఓకే, అయితే జరిగింది ఏంటంటే కాలక్రమంలో, ఇప్పుడు ఉదాహరణకు సుప్రీంకోర్టులో అశ్విన్ ఉపాధ్యాయ అని ఉంటాడు సార్, అసలు ఆయన బీజేపీ వాస్తవంగా, కానీ ప్రపంచంలో ప్రతి విషయం మీద ఆయన పిల్లేస్తూ ఉంటాడు. అనేక సార్లు సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఆయన విమర్శి ఏంది ప్రతిసారి దీనికి పిల్లని అనేక సార్లు మందలిస్తుంటారు, అయినా సరే ఆయన మళ్ళీ ఒక పిల్ తీసుకొస్తాడు. పిల్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం స్పందించినప్పుడు, అలాగే ఏ వ్యవస్థ కూడా దాన్ని చేపట్టినప్పుడు ఒక పౌరుడు, ఓకే, ఒక పౌరుడుగా దీనివల్ల నష్టం జరుగుతుందని దాని పేరు ప్రజా ప్రయోజనం వ్యాజ్యం. ఇక్కడ పిటిషనర్లు ఈ కేసులో, ఇది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో బాగా పెరిగింది మనకు తెలుసు కదా, కోర్టులను వేదికగా చేసుకొని కోర్టు తీర్పుల మీద వ్యాఖ్యలు చేయడం, జడ్జీలను చేయడం, దాని మీద సిబిఐ విచారణ జరపడం, అది ఇంకా జరుగుతూనే ఉంది. రెండో వైపు నుంచి ప్రతిదానికి పిలుతో రావటం, దాన్ని వాళ్ళు ప్రశ్నించారు, అనేక సార్లు ప్రశ్నించారు. ప్రశ్నించడమే కాదు, కొంత కొద్దిపాటి జరిమానా కూడా వేశారు. మేము ఇప్పటికే ఒక పిటిషన్ తోచిపుచ్చితే వేరే పేరుతో మీరు పిటిషన్ తీసుకొస్తున్నారు, ఒక న్యాయమూర్తి కాదంటే ఇంకొక న్యాయమూర్తి దగ్గరికి వస్తున్నారు. ఇది హైకోర్టు ఇప్పటికే తోచిపుచ్చిందని మీరు తీసుకురావడం సరికాదని హైకోర్టు అనేక దశల్లో చెప్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు పిటిషనర్లుగా బాధితులుగా వేశారు, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, వాళ్ళ సఫరర్స్ విక్టిమ్స్ వేసే వ్యాజ్యం. మీరు ఎందుకు విక్టిమ్స్ అయ్యారు, మీరు ఎందుకు సఫరర్స్ అయ్యారు అంటే, మీరు నోటీస్ లేకుండా కూల్చారు కాబట్టి మీరు ఆ కోవలోకి వస్తారు అని మేము భావించాం. కానీ మీరు ఆ కోవలో వాళ్ళు కాదు, నోటీసు మీకు వచ్చినప్పుడే మీరు నోటీసును సవాల్ చేయొచ్చు. కానీ మీరు నోటీస్ అందుకొని దాని కాలం ముగిసే వరకు అలా ఉండి ఆ తర్వాత మాకు నోటీస్ ఇవ్వలేదని చెప్పడం, చెప్పి మేము ఒక పొరపాటు ఉత్తర్వు ఇవ్వడానికి కారణమయ్యారు కాబట్టి ఈ పద్ధతి ఇంకెవరు చేయకుండా మేము మీకు జరిమానా వేస్తున్నాం అన్న తర్వాత, వాళ్ళు లేదు మాకు అవగాహన లేదు, మేము ఏదో తొందరపాట్లు వేసాము అది ఇదని వాళ్ళు కోరారు. వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ కోర్టు దగ్గరికి వచ్చి మేము పొరపాటు చేసాము, క్షమాపణలు చెప్తున్నాము, ఇంత కట్టుకోలేము, ఈ పద్ధతిలో అడిగితే ఇప్పుడు అధికారులకు కూడా ఇదివరకు కోర్టు వేసింది హైకోర్టు కొన్నిసార్లు తను చెప్పిన ఆదేశాలు పాటించలేదని, వాళ్ళు మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్తే కొన్నిసార్లు కోర్టు రద్దు చేయొచ్చు.
కొన్నిసార్లు తప్పకుండా కట్టాలని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నష్టపరిహారం 100,000 రూపాయలు ఇస్తా అన్నది కాస్త ఇట్టు వెళ్ళిపోతుంది. అదే అది ఎలా జరుగుతుంది? మళ్ళీ ఇదే న్యాయవాది వాళ్ళ తరఫున మళ్ళీ ఒక పిటిషన్ వేసి క్షమాభిక్ష అభ్యర్థించి దీన్ని రద్దు చేయిస్తారా? లేకపోతే మటుకు మీరు చెప్పింది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన వైసీపీ రాజకీయ వివాదం వేరు, పాలనా యంత్రాంగం ఇదంతా వేరు. ఖచ్చితంగా ఒక ఉద్రిక్తత వచ్చేటట్టుగా కూల గోడలు కూల్చడం అదే అక్కర్లేదని చెప్తాం. కానీ దాన్ని మరీ ఎక్స్టెండ్ చేసేసి దాన్నే ఒక తీవ్రమైన ఎన్నికల సమస్యగా అవుతుందని ఒక గ్రామంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ రేపు వచ్చిన తర్వాత దాన్ని ఆయన ఎలా డీల్ చేస్తారు, ఏం మాట్లాడతారు, లేకపోతే ఈ తీర్పు తర్వాత తక్షణమే పర్యటించకుండా ఇంకొంత సమయం తీసుకుంటారా? ఇవన్నీ మనము ప్రాక్టికల్గా చూడాల్సి ఉంటుంది. కోర్టును అయితే మటుకు ఏ పక్షమైనా ఏ వ్యక్తులైనా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక విస్తారమైన ప్రజానీకానికి ప్రజా సమూహానికి సంబంధించే అంశాల మీద వాడాల్సిన పిల్లును పదే పదే ఒక రాజకీయ కోణంలో ఒక రాజకీయ యుద్ధంలాగా మారితే మటుకు బహుశా సుప్రీంకోర్టు ఆ విషయంలో సంస్కరణలు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. దుర్వినియోగం అనేది ఒకటి, పిల్లు దుర్వినియోగం అని అది మీరు అడిగింది. ఇది బాధితుల సమస్య కానీ బహుశా అది కూడా ఒక సంస్కరణ రావచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాల్లోనే ఇప్పుడు సుప్రీంకోర్టు లోతుగా ఆలోచిస్తుంది కాబట్టి. ఇప్పుడు 27వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వెళ్తా ఉన్నారు కదా ఇప్పటం, సో ఈ సమస్య గురించి కూడా ఏమైనా ప్రస్తావించే విధంగా ఉంటుందా? అంటే ఆయన ఖచ్చితంగా కోర్టు తీర్పు మీద అయితే వ్యాఖ్యానించారు కదా, కోర్టు తీర్పు మీద వ్యాఖ్యానించడం కోర్టు తీర్పును తప్పు. అంటే ఇది అధినేతకు తెలిసి ఉంటా సార్? జనసేన పార్టీ అధినేతకు మీకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారంట కదా, మరి ఎందుకు ఇవ్వలేదని చెప్పారు అన్నట్లుగా అట్లా ఉంటుందా? లేకంటే ఏముందిలే కోర్టులో మనం తెలుసుకున్నాం? ఆయన ఆ రోజు నిన్ననే ఆ లాయర్ అడ్వకేట్ చెప్పారు ఏమని అంటే, తొందరలో హడావుడిగా వచ్చాము, మా బాధ ఇదంతా కూడా ఉంది, రెండోది ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కాదు అందుకని అలా రాసామని ఇప్పటికే వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ ఆ వివరాల్లోకి పోరు, కోర్టు మీద ఆయన ఏం ప్రతికూల వ్యాఖ్యలు ఏమి చేయరు. కానీ మీరు ఇస్తే ఇచ్చారేమో ఆయన ఇంత కానీ ఆ నోటీసులు అనేటివి మీకు ఇచ్చారని చెప్పేసి మాతో కూడా చెప్పలేదు అనే విధంగా ఉంటుంది. అంటే అక్కడ ప్రజలతో ప్రజలకన్నా చెప్పలేదా తెలియదా అనేది ప్రశ్న. అదే ఎందుకంటే తెలియకుండా ఉండదు. జనసేన ఇప్పటికే ప్రశ్నించింది ఏంటంటే మీరు నోటీసులు కూడా ఇవ్వకుండా ఎట్లా కూల్ చేస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒకటి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్, దానివల్ల ఇది రావడం ఇక్కడ ప్రధాన సమస్య తప్ప టెక్నికల్గా కొంతకాలం కిందట వాళ్ళు ఆ మాటకు వస్తే ఇళ్ళు కూల్చలేదు కాంపౌండ్ వాల్సే కూల్చారు అనే మాట కూడా వచ్చింది కదా. సరే అవైనా కానీ ఎందుకు కూల్చాలి, కొంచెం సామరస్యంగా ఇప్పుడైనా నా ఉద్దేశం ప్రజలతో గ్రామస్తులతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ పర్యటన దోహదపడితే బాగుంటుందని నేను నిన్న కూడా అన్నాను. తను ఇవ్వాలనుకున్న సాయం ఇచ్చి ఆ తర్వాత ఇలాంటి ప్రశాంతత కూడా కావాలి. మీరు ఎన్నికల వరకు గ్రామ స్థాయి నుంచి విశాఖపట్నం వరకు అందరం రోజు ఘర్షణ పడుతూ ఉండేంత పరిస్థితి ఇంకా రాలేదు. ఆ మూమెంట్ ఆఫ్ స్ట్రగుల్ అది ఇప్పుడు సమస్యల మీద పోరాడాలి. పవన్ కళ్యాణ్ పర్యటన ఈసారి ఎట్లా ఉండబోతాం సార్? అంటే గతంలో మనం చూస్తే మోదీ గారి భేటీకి ముందు అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు చూస్తే మోదీ గారి భేటీ తర్వాత కొంచెం అంటే చాలా వరకు కూడా టీడీపీ ఆశలపైన నీళ్లు చల్లే విధంగానే కనపడతా ఉంది. ఇక్కడ చూస్తేమో లోకేష్ గారు ఆ ప్రాంతానికి సంబంధించి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి. సో గతంలో మనం మాట్లాడినప్పుడు ఏంటి అక్కడ ఉన్న లోకేష్ గారే అంత యాక్టివ్గా లేరు, అంటే ఇప్పుడు ఆయన చేసిన తర్వాత ఆయన కూడా కనపడతా ఉన్నారు అనుకోండి, సో ఇప్పుడు ఎట్లా ఉండదు? లోకేష్ చాలా రోజుల నుంచి అక్కడ ఎక్కువగా తిరుగుతున్నారు, ధర్నాలు దీక్షలు ఇప్పటం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటం కాదు నేను అంటుంది మంగళగిరి ప్రాంతంలో. తర్వాత ఆయన చాలాసార్లు సవాల్ కూడా చేశాడు ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి కంటే నేనే ఎక్కువ వెళ్ళాను. ఆయన ఎలా అయినా మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలవడం అనేది తెలుగుదేశంకు చాలా ప్రాణప్రదమైనటువంటి అంశం అవుతుంది. అయితే బలాబలాలను బట్టి ఉంటుంది తప్ప ఇప్పుడు తిరిగినంత మాత్రాన ఎవరైనా గెలుస్తారని చెప్పలేము, ఓడతారని కూడా మనం చెప్పకూడదు. జోస్యం చెప్పే పరిస్థితి కాదు కానీ అదొకటే చాలదు. రెండోది ఇప్పుడు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది కూడా మనం ఇప్పుడు చెప్పలేము. రెండు చోట్ల చేయొచ్చు, ఇక్కడ ప్రిస్టేజ్ కోసం ఇక్కడ చేసి సేఫ్టీ కోసం ఇంకో చోట కూడా చేయొచ్చు సహజంగా. కాబట్టి అది ఇంకా మనం చూడాల్సి ఉంటుంది. కానీ దీని మీద మాత్రం ఆయన ఈసారి పర్యటన ఎలా ఉంటుందని మీరు వేసిన ప్రశ్న మంచిది. అంటే ఇదివరకు నేరుగా ఆ తర్వాతే కదా విజయనగరం వెళ్ళారు, మళ్ళీ అక్కడ కూడా దాదాపు అదే యుద్ధ ప్రకటన స్థాయిలోనే అవకాశం ఇవ్వమని అడిగారు కదా. అంటే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలో ఒకటి ఏమిటంటే లోకేష్ నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతాడా, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి నాకు అవకాశం ఇవ్వమని అడుగుతాడా? అడిగితే కనుక ఆ భాషలో వాళ్ళు మాట్లాడితే
అప్పుడు రెండు పార్టీల మధ్య అది దాదాపు లేదనే ఇది కూడా ఆ సమస్య, ఆ వైరుధ్యం అక్కడ వస్తుంది. మరి వాళ్ళిద్దరు ఎంత తెలివిగా దాన్ని పరిష్కరిస్తారు అన్నది మనం చూడాలి. మనం కోరుకోవాల్సింది వాళ్ళిద్దరికీ కావాల్సిన వనరులు పునాది అన్నీ ఉన్నాయి. ప్రజలు ఆ గ్రామంలో శాంతి సమస్యలు ఉద్రిక్తత ఉపశమనం, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం, అదే మన టార్గెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.